కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టభద్రులకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, డబ్బుల పంపిణీపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు ప్రేమేందర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఓటు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన యొక్క ఓటు. ఓటుకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. డెమోక్రసీని కాపాడండి. ఈ యొక్క ఏదైతే అరాచకము, అన్యాయము, అవినీతి, డబ్బు పంపిణీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఓటుతోనే ఏదైనా మార్పు చేయొచ్చు. ఓటుతోనే అవినీతిని అరికట్టవచ్చు. ఓటుతోనే అలసత్వాన్ని అరికట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ విచ్చలవిడిగా పోలింగ్ బూతుల దగ్గరనే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారు. చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ పట్టభద్రులు చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చేసినప్పటికీ మేము వాళ్ళ యొక్క అసలు బీఆర్ఎస్ అయితే తెలంగాణ ప్రజల నుంచి డిలిమిట్ అయిపోయింది. ఎప్పుడో డిలీట్ అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్ననే వచ్చింది, కానీ ఈ 5 మంత్స్ లోపలనే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రజలతో తిరస్కరించబడే యొక్క పరిస్థితికి వచ్చింది. ఇటువంటి యొక్క స్థితిలో మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులు సరైన విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, ఎవరైతే ఈ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో, ఎవరైతే క్రమశిక్షణతోని, ఎవరైతే పార్టీలు మార్చారో, ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని చూసి ఇవాళ వారు ఓటేస్తున్నారు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, నేను ఒక మంచి మెజార్టీతోని, పట్టభద్రుల మద్దతుతోని గెలవబోతున్నాను.